సార్ వీళ్ళే సార్ ఓ కూర్చోండి నేను గంగమ్మ అమ్మవారి గుడి పూజారి కొడుకును సార్ మీ పేరు శైలేంద్ర మీ పేరు నాగేశ్వరరావు రైట్ అవును సార్ నేను ప్రెసిడెంట్ గారి అబ్బాయిని కాంట్రాక్టర్గా చేస్తున్నాను ఓకే మరి మీరు నేను టౌన్లో అమ్మవారి టెంపుల్లో పూజారిగా చేస్తున్నాను సార్ ఈ నాణేలు చూశారు కదా పూజారి గారు ప్రెసిడెంట్ గారు చనిపోయినప్పుడు వాళ్ల చేతిలో ఈ నాణేలు ఉన్నాయి ప్యూర్ గోల్డ్ వీటి గురించి మీకేమన్నా తెలుసా పోనీ ఈ బంగారు నాణేల గురించి వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడుతుంటే మీరు విన్న సందర్భం ఏదైనా ఉందా మీ నాన్నగారు ప్రెసిడెంట్గా పెద్దగా సంపాదించింది ఏం లేదు కానీ ఈరోజు మీరు టౌన్లో హయ్యెస్ట్ జిఎస్టీ కడుతున్న కాంట్రాక్టర్ హౌ ఇస్ దిస్ పాసిబుల్ సిఏ గారు ఏం మాట్లాడుతున్నారు కూల్ 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 నాగేశ్వర్ కూల్ నా ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మీ ఆస్తిపాస్తుల విలువ కోట్లల్లో పెరిగిపోయాయి అంత ఆస్తి ఇంత సడన్గా పెరిగిందంటే ఎన్ని కాంట్రాక్ట్లు చేశారు అని అడుగుతున్నాను చూడండి సిఏ గారు బిజినెస్ అన్నది తెల్లవారేలోపు కోటీశ్వరుణ్ణి చేయొచ్చు సేమ్ టైం బిచ్చగాన్ని చేయొచ్చు నా ఆస్తులు చట్టబద్ధంగా సంపాదించినవే ఏ ఖజానాలు బంగారు నాణాల వల్ల రాత్రికి రాత్రి కోటీశ్వరుణ్ణి అయిపోలేదు ఏమండి సిఐ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి ఎందుకు లేనిపోని మాట్లాడతారు ఇందులో లేనిపోని విషయాలు సారే మాట్లాడలేదు పూజారి గారు ఇప్పటికే మేమిద్దరం తండ్రులను పోగొట్టుకుని చాలా బాధలో ఉన్నాము మీరేమో ఇలా పోలీస్ స్టేషన్కి పిలిచి డౌట్ఫుల్గా అడుగుతుంటే మాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి నేను మీ ఊరి అమ్మవారి ప్రతిష్ట పెరిగేలా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అంటే అమ్మవారి కళ్ళు దొంగతనం కేసులో మమ్మల్ని అనుమానించి పోలీస్ స్టేషన్కి పిలిచారా మమ్మల్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు చూడండి మా నాన్నగారి ఆస్తిపాస్తులు ఆశించకుండా నేను ఆర్థికంగా ఎదిగాను తన నుంచి విడిపోయి చాలా సంవత్సరాలైంది ఆయన చావు విషయంలో నాకెలాంటి అనుమానం లేదు అంటే మా నాన్నగారు చనిపోవడానికి అమ్మవారి కళ్ళ దొంగతనానికి ఏదైనా సంబంధం ఉందని పిలిపించారా మీరు చెప్పండి సిఐ గారు సమాధానం చెప్పరేంటండి మీరుండండి మనం ఏది ఫ్లోలో మాట్లాడినా పోలీసులు ఊరికే అనుమానిస్తారు మీ మీద నాకు ఎటువంటి అనుమానాలు లేవు సంతోషం అయితే మేము ఇక వెళ్ళవచ్చా సార్ థ్యాంక్ యూ సో మచ్ యు కెన్ గో నౌ నమస్కారం నమస్కారం వెంకటేష్ సార్ వాళ్ళు చేసే బిజినెస్ల గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అలాగే సార్ బర్త్డే వరకు మాత్రమే నీకు టైం ఇస్తున్నాను ఆ రోజు రాత్రి 12 o'clockకి నువ్వు నా దగ్గరికొచ్చి నాకు విషెస్ చెప్పి
నా ప్రపోజల్ కి yes చెప్పాలి. అలా చెప్పలేదు అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పను. చేసి చూపిస్తాను. బాస్ మీరేం చేస్తున్నారు ఇక్కడ? రారా కూర్చోరా. ఇట్స్ ఓకే బాస్. ఫోన్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్ రా. బాస్ ఎప్పుడూ లేంది ఏంటి డ్రింకింగ్? బాడీలో ఫ్రస్ట్రేషన్ ఫుల్గా ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను. మీకు ఫ్రస్ట్రేషన్ ఏంటి బాస్? అసలేంటి ప్రాబ్లం? నేను అవన్నీ చెప్తే నువ్విక్కడే ఫుల్గా తాగి చస్తావురా. అంత పెద్ద ప్రాబ్లమ్స్ మీకేం లేవు బాస్. రే కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్కి చెప్తాం, కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తాం, కొన్ని అమ్మకు చెప్తాం, కొన్ని భార్యకు చెప్తాం. కానీ నా ప్రాబ్లం ఎవ్వరితోనూ చెప్పుకోలేను. అంటే పర్సనల్ ప్రాబ్లమా? నాకు చెప్పండి బాస్, నేను అర్థం చేసుకుంటాను. ఇది అర్థం చేసుకోలేని ప్రాబ్లం ఏం కాదు. మూడు ముక్కల్లో చెప్పగానే అర్థమవుతుంది, కానీ ఆ తర్వాత మూడు ముళ్ళ బంధాలు, దానికి పెనవేసుకుపోయిన అనుబంధాలు అన్నీ సర్వనాశనమైపోతాయి. ఏంట్రా ఆలోచిస్తున్నా? అర్థం కాలేదు బాస్. ఇప్పుడు ఒక కొండని తీసుకుందాం. పెద్ద పెద్ద రాళ్ళు పేర్చి ఉంటాయి, ఒకదానిపై మరొక రాయి. మొత్తం బరువు మోసేది కిందున్న రాయి. తనపై ఎంత బరువున్నా ఆ కింద రాయి సహనం కోల్పోదు. పైనున్న రాళ్ల మీద విసుగొచ్చి అది ఎన్నడూ పక్క మార్చుకోదు. ఒకవేళ విసుగొచ్చి కింద రాయి పక్కకు పోతే కొండ అన్నవాళ్లే మారిపోతాయి, అసలు కొండే ఉండదు. అందమైన కొండ అలాగే అందంగా టీవీగా ఉండాలి, ఎవ్వరూ నొచ్చుకోకూడదు. 10 మంది మెచ్చుకునేలా ఉండాలి, అప్పుడే ఆ కొండకి విలువ గౌరవం. ఆ గౌరవం విలువ కోసం ఎంత బరువైనా మోయాలరా మోహన్. నేను అంతే మోయడానికి చస్తున్నాను, కానీ బ్యాలెన్స్ తప్పుతానేమోనని భయంతో ఇలా తాగుతున్నాను. నీకు అర్థమైతే అడక్కు, అర్థం కాకపోతే రేపట్నుంచి ఇక్కడికి రావద్దు. ఏంటో అర్థం కాని భాషలో కొత్తగా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి. ఏమై ఉంటుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకే ఆ కంపెనీ పేరేంటి? సస్పెన్స్. ఈ మోడర్న్ టెక్నాలజీ టైంలో
మనిషి మారినా కనుక్కోకుండా ఇంటర్వ్యూ చేసిన ఆ సన్నాసి ఎవరు? అలాంటి సన్నాసిని పెట్టుకున్నా వాళ్ళ బాస్ ఎంత సన్నాసు. అయ్యో, అతను చాలా డీసెంట్, చాలా బాగా ఇంటర్వ్యూ చేశాడు. అసలు ఎందుకు? ఏ ఉద్యోగం? పర్సనల్ సెక్రటరీ ఉద్యోగం. వాట్? ఎందుకంత ఉలిక్కి పడ్డారు? పర్సనల్ అంటే ఎవరికి? లేడీకా జెంట్కా? నా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం పిఏ జాబ్. ఎవరికి ఏంటి అని నేను డీటెయిల్స్ అడగలేదు. అసలు నీ ఫ్రెండ్ ఎవరు? అదైనా చెప్తావా? నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాక అన్నీ చెప్తాను. ఏంటి సస్పెన్స్? నన్ను ఏడిపిస్తున్నావు డార్లింగ్. అయ్యో పాపం, డార్లింగ్ గారు బాధపడుతున్నారా? చూడు, రేపే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవునని చెప్పు. నేను ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా? ఆ అవసరం నీకు లేదు. నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నేను చెప్పినట్టు కూడా నువ్వు చేయాలి డార్లింగ్. ఏంటది? మీ ఇంటికి తీసుకెళ్తానన్నారు, మీ ఫ్యామిలీని పరిచయం చేస్తానన్నారు. ఇప్పుడేమో సీక్రెట్గా నన్ను ఇక్కడ పెట్టారు. ఎందుకో తెలుసుకోవచ్చా? మీరేదో దాస్తున్నారని నాకు అనిపిస్తుంది నిఖిల్. చచ్చా, నా ప్రేమ మీదే అనుమానం పడుతున్నావా? అలా అని కాదు, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు నిఖిల్. ఇందాక నా ఫ్రెండ్ నా పర్సనల్ డీటెయిల్స్ అడిగితే నేనేం చెప్పలేకపోయాను. నువ్వెవరికీ చెప్పొద్దన్నావు కాబట్టి చెప్పలేదు. కానీ ఇలా ఎన్ని రోజులు నిఖిల్? కార్తిక, ఎన్ని రోజులు అనేది నేను చెప్పలేను, బట్ నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను కదా. మీరు నాతో ఉంటే చాలు, నాకింకా వేరే ప్రపంచం ఏది అక్కర్లేదు. కానీ నా కోసం, నా సంతోషం కోసం మీరు సఫర్ అవుతున్నారేమోనని మనసులో దిగులుగా ఉంది నిఖిల్. అలాంటివేం నీ మనసులో పెట్టుకోవద్దు. నిఖిల్తో నా జీవితం ఏంటి, నా ప్రయాణం ఎటు వెళ్తుందని నీ మనసులో ఒక్క క్షణం కూడా కలవరపడద్దు కార్తిక. నీ సంతోషం కోసం నేనేదైనా చేస్తాను. నా కళ్ళ ముందు నువ్వు ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి. నా గురించి, నా ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించుకో. అన్నీ నీకు నేను వివరంగా చెప్తాను. ఆ రోజు నువ్వు చాలా సంతోషపడతావు. నమ్మి బతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బతకడంలో స్వార్థం ఉంటుంది నిఖిల్. నేను నిన్ను నమ్మాను అంతే. థ్యాంక్ యూ డార్లింగ్. మరి నేను బయలుదేరనా? అప్పుడేనా? ఇంకాసేపు ఉండండి. లేదు, త్వరగా ఇంటికెళ్ళాలి ప్లీజ్. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను నిఖిల్, ప్లీజ్. నేను లేకున్నా రేపటి వరకు ఎదురు చూస్తూ ఉండేలా ఒక మంత్రమేనా? ఆ మంత్రం ఏంటో నాకు బాగా తెలుసు. ఆ మంత్రం వేరు, ఈ మంత్రం వేరు. ఇది చాలా బాగుంటుంది. నాకేం వద్దు. వద్దు వద్దు అంటూనే ఇదిగో ఇలా కావాలంటారు. సరిగామా 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 సగరి సాని సరిగామా సరిగామా.
ఎందుకయ్యా ఈ పని మనిషి మీద మీకింత ప్రేమ? కావేరి, ఈ ప్రపంచమంతా అసూయపడేంత ప్రేమగా నేను చూసుకుంటానని ఎన్నో ఆశలు పెట్టి పెళ్లి చేసుకున్నాను. కాని ఏ రోజు నిన్ను సంతోషంగా చూసుకోలేదు. నా అడుగులతో ఏడడుగులు నడిపించి ఇంత పిచ్చి ప్రేమను చూపించిన వీడు నన్ను ఎందుకిలా దూరం పెడుతున్నాడు అని నువ్వు మనసులో బాధపడుతున్నావా కావేరి? నీతో ప్రేమ పెళ్లి నన్ను సుడిగుండంలోకి నెట్టేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కావేరి. ఈ సుడిగుండం నుంచి ఎలా సేవవ్వాలో అర్థం కావడం లేదు. ఫ్యామిలీ రిలేషన్స్ని చంపేసి దుర్మార్గపు పని ఎలా చేయను? విలువల్ని పాతరేసే అలాంటి పనిని నేను అస్సలు చేయలేను కావేరి, చేయలేను. ఎప్పుడొచ్చారయ్యా? ఇందాకే వచ్చాను కావేరి. నా కాళ్ళ దగ్గర కూర్చున్నారేంటి? నిన్ను నిద్రలేపుదాం అనుకున్నాను. తాగొచ్చారా? మోహన్ సరదాగా తీసుకెళ్లాడు, వద్దన్నా తాగించాడు. మీకు అబద్ధం చెప్పడం కూడా రాదులేవయ్యా. అంటే నేనే తాగానా? లేకపోతే మోహన్ తాగమంటే మీరు తాగుతారా? నా మీద కోపం వచ్చిందా? అలా ఏం లేదు. మిమ్మల్ని ఇలా చూస్తే అత్తయ్య బాధపడుతుంది, అందుకని. అందుకే కదా సైలెంట్గా వచ్చాను. అసలు మీరు ఎందుకు తాగుతున్నారయ్యా? రాములో రాములా నా నాగం చేసిందిర్రు, రాములో రాములా నా ప్రాణం తీసిందిర్రు, రాములో రాములా రాములో రాములా నా ప్రాణం తీసిందిర్రు. కావేరి, ఐ లవ్ యూ కావేరి. ఐఎమ్ సారీ. ఆకలిగా ఉందా అయ్యా?
పాలు తాగుతారా? మీకేం కష్టం వచ్చిందో నాకు చెప్పరా? నాకు ఏ కష్టం లేదు, కానీ నిన్ను బాధ పెడుతున్నాను కదా కావేరి. మీరెలా ఉంటే అలాగే ఉండండి. తాగాలనుకుంటే తాగండి, కానీ తాగే ముందు ఇది తప్పు అని మీ మనసు కనిపిస్తే తాగండయ్యా. తప్పని తెలుసు కావేరి, అయినా తాగాను. ఐఎమ్ అన్కంట్రోల్డ్ కావేరి. సరే, మాట్లాడకుండా పడుకోండి. కావేరి, నేనంటే నీకిష్టమా? బోలెడంత ఇష్టం, ఎంత అని అడగండి. ఎందుకు నేనంటే అంత ఇష్టం? గత జన్మలో నేను అమృతం తాగిన ఓ వీరుణ్ణి ప్రేమించాను, కానీ అతను నాకు దక్కలేదు. అందుకే కఠోర తపస్సు చేశాను. దేవుడు ప్రత్యక్షమై వచ్చే జన్మలో అతను నిన్నిష్టపడే అఖిల్గా పుడతాడని నాకు వరమిచ్చాడు. ఆ వరం మీరే అఖిల్ బాబు. రాత్రి ఫస్ట్ నైట్ అయిపోయింది.